ఇటువంటి టైంలో కావాల్సింది మాటలు కాదు, ఓన్లీ చేతలే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడట్లేదు. కేసీఆర్ లాగో లేదంటే నరేంద్ర మోడీ లాగో ఇంకొక ముఖ్యమంత్రి లాగో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అందులో తప్పులు మాట్లాడుతున్నారు, అంకెలు తప్పు చెప్పారు, పదాలు దొరికిపోయినాయి, ఇలా రకరకాల ప్రచారాలు. ఎందుకు వచ్చిన ప్రచారాలు? అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో గమనించండి. ప్రజలకు ఎటువంటి సేవలు అందించడంలో జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారో దాన్ని కళ్ళు తెరిచి చూడండి. నోరు ఉంది కదా, నోటుకొచ్చినట్టు మాటలు మాట్లాడేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు అనేది అర్థం చేసుకోవాలి అంటున్నారు వైసీపీ శ్రేణులు. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో ప్రెస్ మీట్ల అవసరం లేదు. బయటకు వచ్చి నేను అది చేశాను ఇది చేశాను తొడగొట్టుకోవడానికి అవసరం లేదు. చేయాల్సింది చేసి చూపించాలి. ఆంధ్రప్రదేశ్లో ఎంత స్ట్రిక్ట్గా ఈ రూల్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత స్ట్రిక్ట్గా అమలవుతున్నాయో, కరోనాను దూరం చేయడానికి, కరోనాను అరికట్టడానికి ప్రభుత్వం ఎంత పగడ్బందీ చర్యలు తీసుకుంటుందో ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే ప్రతి వ్యక్తికి అర్థమవుతుంది. నడి రొడ్డు మీద అనవసరంగా ఏ వ్యక్తి తిరగట్లేదు. ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళకి నిత్యావసరాలు అందించడంలో ప్రభుత్వం చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది, సాయశక్తులకు కృషి చేస్తుంది, ప్రతి పని వాలంటీర్ ద్వారా చేస్తుంది, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు, ఈ వైరస్ బ్యాక్టీరియాలు వంటివి రాకుండా సోకకుండా ఉండేందుకు మున్సిపాలిటీ వ్యవస్థ నిజంగా వాళ్ళ శానిటైజేషన్ అద్భుతంగా చేస్తున్నారు అని చెప్పాలి. ఇవన్నీ ఎవరు చెప్తే చేస్తారు? ఇదంతా ప్రభుత్వం చేయించట్లేదా? ఇదంతా ముఖ్యమంత్రి ఆదేశాల వల్ల జరగట్లేదా? బోర్డర్లో ఏ వ్యక్తిని లోపలికి రానివ్వట్లేదు. ఆంధ్రప్రదేశ్లోకి ఇప్పుడు దమ్ముంటే ఎవరైనా అడుగు పెట్టి చూడండి, చూద్దాం. ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోపలికి వెళ్ళాలంటే 14 రోజులు క్వారంటైన్కి వెళ్ళిన తర్వాతే వెళ్ళాలి. అలా కాకుండా వెళ్ళే సత్తా, వెళ్ళే దమ్ము ఎక్కడైనా ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఏ వ్యక్తి వెళ్ళలేకపోతున్నారు? అంత పగడ్బందీ రూల్స్ పెట్టారంటే మాటలు అవసరం లేదు. ఇవేమీ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి చెప్పట్లేదు. ఇవేమీ జగన్మోహన్ రెడ్డి గారు నేను అది చేశాను ఇది చేశాను తొడలు కొట్టుకోవట్లేదు, అది చేశాను ఇది చేశాను అని చెప్పి డప్పాలు కొట్టుకోవట్లేదు, చెయ్యాల్సింది చేసి చూపిస్తున్నారు. కరోనా అరికట్టడానికి ఏంటి అనేది ఒక ప్లాన్ వేసుకుంటున్నారు, ఒక సమీక్షలు జరుపుతున్నారు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు, మంత్రులతోనూ అధికారులతోనూ ఐఏఎస్లు ఐపీఎస్లతో కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని ఇమీడియట్గా వాటిని ఆచరిస్తున్నారు. ఇవన్నీ మన ముందుకు వచ్చే చేయాలి, ప్రజలకు చెప్పే చేయాలి, ప్రజలకు చూపించి చేయాలి అనే రూల్స్ పెడితే గనక అక్కడ అవి జరగవు. అటువంటి రూల్స్ లేవు కూడా. ఫైనల్ డెసిషన్ ఆయన రాష్ట్రాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాడు, అది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. దేశాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారు, అది ప్రధానమంత్రి నిర్ణయం. అంతే, గ్రామాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారు, అది గ్రామ సర్పంచ్ నిర్ణయం. ఎవరికి వాళ్ళు చేతలు చేసుకుంటూ పోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. మాటలు తక్కువ, చేతలు ఎక్కువ. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలని, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనల్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైంలో ఆయన ఆచరిస్తున్న విధానాలని ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు. కరోనాని అరికట్టడానికి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.